abbraccare. ಫೋನ್ಲಿ ನನ್ನ ಮುಂದೆ ಅರೆ ನಾ ಹಿಂಗೆ ಪ್ರೆಸೆಂಟ್ ಅನ್ನಲ್ಲ ఆంధ్రప్రదేశ్ స్టేట్ హజ్ కమిటీ ఆధ్వర్యంలో 2020కు సంబంధించిన హజ్ యాత్రకు వెళ్ళే హాజీల సౌకర్యార్థం మరి ఇవాళ ఒక బ్రౌచర్ని మరి ఒక పోస్టర్ని కూడా ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది. ఈ బ్రౌచరు మరియు పోస్టర్ రిలీజింగ్కి ముఖ్యమైన కారణం ఏమంటే సెంట్రల్ హజ్ కమిటీ మన రాష్ట్రానికి 2602 హాజీలు ప్రతి సంవత్సరం మన ఆంధ్ర రాష్ట్రం నుంచి పవిత్ర హజ్ యాత్రకు వెళ్ళే దానికోసం ఒక కోట ఇవ్వడం జరిగింది. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా 160,000 మంది భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి కూడా పవిత్ర హజ్ యాత్రకు వెళ్ళడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే ప్రతి రాష్ట్రానికి కూడా అక్కడ ఉండే ముస్లిం జనాభా ప్రతిపాదికన ప్రతి రాష్ట్రానికి కూడా ఒక కోట ఇవ్వడం జరుగుతుంది. ఆ కోటాలో భాగంగా మన రాష్ట్రానికి సంబంధించి 2602 హాజీలు ప్రతి ఏటా వెళ్ళేదానికి అవకాశం కల్పించడం జరిగింది. కానీ గత 3 సంవత్సరాలుగా మనం చూస్తే ఏదైతే మాకు కేంద్ర ఏదైతే హజ్ కమిటీ మనకు కేటాయించిన కోటా కూడా అప్లికేషన్స్ రాని పరిస్థితి మనం చూసాం. గ్రాడ్యువల్గా అప్లికేషన్స్ తగ్గడం వల్ల ప్రతి ఏటా హాజీలు కూడా గత సంవత్సరం 1870 హాజీలు మాత్రమే మన రాష్ట్రం నుంచి పవిత్ర హజ్ యాత్రకు వెళ్ళడం జరిగింది. అంటే మనకు 2600 కోట ఉంటే దాంట్లో కేవలం 1870 హాజీలు మాత్రమే హజ్ యాత్రకు వెళ్ళడం జరిగింది. అందుకోసమే ఈసారి ఏదైతే మా ప్రభుత్వం నూతన ప్రభుత్వం మరియు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడిన నూతన ప్రభుత్వంలో దీన్ని ఖచ్చితంగా బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి అనే ఆలోచనలో భాగంగానే మరి ఇవాళ ఒక ఏదైతే ఒక పోస్టరు మరియు ఒక బ్రౌచర్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ బ్రౌచర్లో మరియు పోస్టర్లో కూడా అన్ని విషయాలు దీంట్లో పొందుపరచడం జరిగింది. అంత ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. ఏ విధంగా వాళ్ళ అప్లికేషన్స్ ఆన్లైన్లో అప్లై చేయాలి, ఎవరిని సంప్రదించాలి. మొన్ననే గత వారం ఈ రాష్ట్రంలో ఉండే అన్ని హజ్ సొసైటీలకు సంబంధించిన ఏదైతే వాళ్ళని కూడా పిలిపించి ఒక సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి మా కోటకు అధిగమించి ఈసారి అప్లికేషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే కోటాకు అధిగమించి అప్లికేషన్స్ వస్తే ప్రతి రాష్ట్రంలో కూడా, ఎందుకంటే పక్క రాష్ట్రం అనే తెలంగాణ రాష్ట్రంలో డిప్ సిస్టమ్ ఉంటుంది, ఎక్కువ అప్లికేషన్స్ వస్తే డిప్ సిస్టమ్ తీయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజల్లోకి అవేర్నెస్ తీసుకువెళ్ళాలి అనే ఆలోచనలో భాగంగానే ఇవాళ ఈ పోస్టర్ని మరి ఇవాళ బ్రౌచర్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. మరి పోస్టర్స్ కూడా ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి మసీదులో కూడా అలా ఆ పోస్టర్ను పెట్టాలి అనే ఆలోచనలో భాగంగానే, ఎందుకంటే ప్రజల్లో బాగా అవేర్నెస్ తీసుకురావాలి ఏదైతే హజ్ యాత్రకు సంబంధించిన ప్రభుత్వం వాళ్ళకి ఏ సదుపాయాలు కల్పిస్తుందని కూడా దాంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇవాళ మా ప్రభుత్వం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చిన మాట ప్రకారంగా ఏదైతే హజ్ యాత్రికులకు ఏదైతే బిలో 3 లక్షల రూపాయల ఆదాయం ఉండే వాళ్లకు
60,000 రూపాయలు, మరి అదేవిధంగా 3 లక్షల పైబడి ఆదాయం ఉండే వాళ్లకు 30,000 రూపాయలు కూడా ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం వాళ్ళకు ఆర్థిక సాయం కూడా అందించే దిశలో అన్ని అడుగులు ముందుకేస్తున్నాము. ఖచ్చితంగా వాళ్లకు ఇవాళ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, అందరికి కూడా ఇవాళ ఒక సంతోషకరమైన విషయం ఏమంటే, గతంలో మన హాజీలంతా కూడా పక్క రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం నుంచి, హైదరాబాద్ నుంచి, ఎంబార్కేషన్ పాయింట్ నుంచి హజ్ యాత్రకు వెళ్ళేవాళ్ళు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో మరి కేంద్ర ప్రభుత్వం మన అభ్యర్థనను మన్నించి, మరి కేంద్ర మైనార్టీ శాఖ మాత్యులు అబ్బాస్ నఖ్వీ గారు మన మన్నని, మన ముఖ్యమంత్రి గారి మన్నను మన్నించి మనకు విజయవాడ ఏదైతే ఎంబార్కేషన్ పాయింట్, గన్నవరం ఎయిర్పోర్ట్కు ఎంబార్కేషన్ పాయింట్ కూడా కేటాయించడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మరి ఇవాళ 2020కు సంబంధించిన సంవత్సరానికి సంబంధించిన హాజీలన్నీ కూడా రేపు ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ఎంబార్కేషన్ పాయింట్లు కాకోకుండా మన రాష్ట్రం ఏదైతే మన రాజధాని, మరి మన అమరావతి, మరి విజయవాడ గన్నవరం ఎంబార్కేషన్ పాయింట్ నుంచే మన హాజీలందరూ కూడా హజ్ యాత్రకు వెళ్ళే సదుపాయాన్ని కల్పించడం జరిగింది. ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా ఈ బ్రౌచర్లో మరియు పోస్టర్లో కూడా పొందపరచడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి ఆ ప్రజల్లోకి ఒక చైతన్యం ఏదైతే ప్రజలకు అన్ని విషయాలు తెలియపరిచి ఈసారి ఖచ్చితంగా అధికమైన అప్లికేషన్స్ మనము తీసుకోవాలి అనే ఆలోచనలో భాగంగానే ఇవాళ ఆంధ్ర రాష్ట్ర హజ్ కమిటీ ఈవో గారు మరియు అధికారులందరూ కూడా, మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందరు కూడా ఈ దశలో ఎంతో కృషి చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈసారి ఎక్కువ శాతం అప్లికేషన్స్ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఈసారి డిప్ సిస్టమ్ కూడా తీయడం జరుగుతుంది. వాళ్లకు రేపు హజ్ యాత్రకు మన విజయవాడలోనే వాళ్ళకు అన్ని విధాలమైన అన్ని సదుపాయాలు కల్పించి, వాళ్ళకి ఇక్కడే అన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేసి, ఆ దిశలో ఇక్కడి నుంచే ఈ గన్నవరం ఎంబార్కేషన్ పాయింట్ నుంచే వాళ్ళకి అందరికీ కూడా హజ్ యాత్రకు పంపించే దిశలో అన్ని ఏర్పాట్లు కూడా చేసే దిశలో ప్రభుత్వం అన్ని విధాలైన కార్యక్రమాలు చేపడుతుంది. మరి అదేవిధంగా గౌరవ ముఖ్యులు అసిస్టెన్స్ ఇస్తానని ఇవాళ యావత్ ముస్లిం సమాజం అంతా కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వము, మరి ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఇలాంటి సహాయ సహకారాలు అందించలేదు. అలాంటిది ఈసారి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 3 లక్షల్లోబడిన ఆదాయం కలిగిన వాళ్లకు 60,000 రూపాయలు, మరి 3 లక్షల పైబడి ఆదాయం కలిగిన వాళ్లకు అందరికీ కూడా ప్రతి హాజీకి కూడా 30,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఈ దిశలో అన్ని విధాలుగా ఇవాళ మీడియా మిత్రులు కూడా మాకు సహకరించడము, దీన్ని ప్రమోట్ చేసే దిశలో మీడియా సోదరులు కూడా ఖచ్చితంగా మీ అందరి సహాయ సహకారాలు కూడా మాకు చాలా అవసరమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ ఇచ్చేసిన ఇవాళ ఈ పోస్టర్ మరియు లాంచింగ్ కార్యక్రమానికి ఇచ్చేసిన అధికారులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.